नमस्ते वेलकम टू प्रज्ञा मीडिया वास्तु अंटे इंटि निर्माण दग्गर नुंची आ इंट्लो उंडे वस्तुल वरकु प्रतिदी कूडा सरैन स्थानंलो उंडालनि वास्तुशास्त्र निपुणुलु चेप्तू उंटारु एंदुकंटे अवि मन जीवितंपै चाला प्रभावान्नि चूपिस्तायि मी इंट्लो वास्तु दोषं कनुक उन्नट्लयिते अदि मी अभिवृद्धिनि अड्डगिस्तुंदि విద్య ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటిపై వాస్తు ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది వీటిని వాస్తుపరంగా మనం మార్పులు చేసుకున్నట్లయితే ఏ రకంగా మనకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు శ్రీ శరవణ గాయత్రి జ్యోతిష్యాలయం నుంచి ప్రముఖ వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గణపతిరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి అమ్మా గురుగారు ఎన్ని ఆస్తులున్నా ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది లేకపోతే అవన్నీ దిగదుడిపోయని చెప్పాలి అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు కానీ చాలామంది ఇళ్లలో ఈ ఆరోగ్యం అనేది సరిగ్గా లేక ఎంతో బాధపడుతూ ఉంటారు వాస్తు ప్రకారంగా ఈ ఆరోగ్యానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా వాస్తు సరి చేసుకుంటే ఆరోగ్యం సరవుతుందా వాస్తు సరి చేసుకోవడం అనేది చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం గృహం కట్టేటప్పుడే చేసుకోవాలి కారణం ఏంటంటే వాస్తు 100% ఉండాలి అనుకుంటారు కానీ 100% ఎవ్వరూ కూడా తీసుకురాలేరు దానికి కారణం ఏంటంటే మేస్త్రి అయినా తప్పు చేసేస్తాడు అవును నేను చెప్పి వెళ్ళిపోతాం వాడి ఇష్టానికి అది చేసేస్తాడు ఎత్తు ఉండకూడని చోట ఎత్తు పెట్టేస్తాడు పళ్ళు ఉండవలసిన చోట ఎత్తు పెట్టేస్తూ ఉంటాడు ఇలా పెట్టేయడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ద్వారబంధాన్ని కూడా కొన్ని ఈశాన్యానికి పెడతాడు కొన్ని ఆగ్నేయం చూసేలా పెడతాడు ఒకే ద్వారం మూడు దిక్కులు చూస్తాడు తూర్పులో ఉన్నది అనుకోండి తూర్పు సింహ ద్వారం అనుకుందాం ఎగ్జాంపుల్ తూర్పు సింహ ద్వారం అది తూర్పునే కరెక్ట్గా చూడాలి వీడేం చేస్తారంటే కొంతమంది ఇలా తిప్పి ఈశాన్యానికి వారి ఇలాగా ఈశాన్యం చూసేలా పెడతారు అంటే కార్నర్కి పెడతారు కొంచెం కొంచెం అలా తిప్పుతాడు ఒక అర ఇంచ్ ఈ అర ఇంచ్ తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంటిలో కూడా మార్పు వచ్చేస్తుంది ఈశాన్యం బయట చూస్తున్నది కానీ ఇంటి లోపల దేన్ని చూస్తున్నది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఒకే దిక్కు చూస్తున్నది ఇది ఈశాన్యాన్ని పెట్టుకున్నాం అనుకుంటారు కానీ ఆ ఈశాన్యాన్ని పెట్టుకున్న ద్వారం కూడా మూడు దిక్కులు చూస్తుంది అది ఒకటి తూర్పు దిక్కు ఒకటి ఈశాన్యం దిక్కు ఒకటి ఆగ్నేయం ఆగ్నేయం చూసింది అనుకోండి అదొక రకమైన అనారోగ్య సమస్య తీసుకొస్తుంది అలాగే నైరుతి లోపల చూస్తుంది గృహ యజమానికి అనారోగ్యాలు చూపిస్తూ ఉంటుంది ఇలాగా ఒకే ద్వారం మూడు రకాలుగా పరిణమించే స్థితి ఉన్నది అలాగే అది కాకుండా కూడా ఈ గృహం కట్టేటప్పుడు మొట్టమొదట మూలమట్టం వేస్తాడు మేస్త్రి ఈ మూలమట్టం వేసేటప్పుడు సరిగ్గా మూలమట్టం వేయలేదు అనుకోండి నైరుతి ఒక అరించి పెడితే చాలు దీర్ఘ రోగాలు వచ్చేస్తాయి పెరిగితే అనారోగ్యం రావడమే కాకుండా అదేవిధంగా ఒకవేళ ఆయన నైరుతి 60 తగ్గించాడు అనుకుందాం అప్పుడు ఆగ్నేయం దక్షిణాగ్నేయం పెరిగిపోతుంది ఈ దక్షిణాగ్నేయం పెరిగిన దాంట్లో వ్యసన పొరలు అయిపోతారు సమానంగా ఉండాలి దక్షిణ వైపు గోడ కరెక్ట్గా మూలమట్టానికి కరెక్ట్గా వేసుకుని కరెక్ట్గా కట్టాలి వీళ్ళు కొంచెం అటు పెంచి ఇటు పెంచి పెంచడం వల్ల చాలా దోషాలు ఏర్పడతాయి ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి అనుభవజ్ఞుడైన మేస్త్రి సరిగ్గా మూలమట్టం వేయాలి అలాగే వాయు మూల పెరిగిందనుకోండి స్త్రీలు సంచలమైన బుద్ధి కలిగి ఉంటారు ఉత్తర వాయువ్యం పెరిగితే అలాగే పడమర వాయువ్యం పెరిగిందనుకోండి అనారోగ్యం పాలవుతూ ఉంటారు ఒక రకమైన స్థితి లేదు రకరకాలైన అక్కడ సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడుగా రకరకాలుగా మార్పులు చెందుతామేమిటి కారణం ఏంటంటే ఒక ఇల్లుకి సంబంధించి అదే రకమైన ఇల్లు ఇంకోటి ఉండదు ఒక మనిషికి సంబంధించి అలాంటి మనిషి దొరకడం చాలా కష్టం మనిషిని పోలిన మనిషి దొరకడం అంటే అలాగే వాస్తులో కూడా అంతే ఒక ఇల్లును పోలిన ఇల్లు ఇంకోటి దొరకదు అక్కడక్కడ చూసి అక్కడక్కడ సరిచేయాలి తప్ప మనం ఈ శాస్త్రాన్ని కూడా కరెక్ట్గా ఈ విధంగా ఉండాలి అని చెప్పడానికి నిర్దేశించి చెప్పడానికి లేదు చూస్తేనే అక్కడ తప్పు తెలుస్తుంది మనకి చూడకపోతే తెలియదు దాంట్లో అనారోగ్యం రాకుండా చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారు పడమర వాళ్ళు కొంచెం రోడ్డు ఉన్నది కదా అని వాళ్ళు ఒకసారి దింపేస్తారు పడమర వాళ్ళు కొంచెం ఎప్పుడైతే వేసాడో స్త్రీలకు అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే దక్షిణం వాళ్ళు కొంచెం వేస్తారు కొంతమంది పురుషులందరూ
వ్యసనపరులవుతారు. దక్షిణం వాళ్ళు కొంచెం ఈ వాళ్ళు వసారా వేయటం వల్ల ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంది. అలాగే తూర్పుని వేస్తే విద్యావంతులు అవుతారు, అలాగే ఉత్తరాన్ని వాళ్ళు వసారా వేస్తే కుబేరమైన స్థితి కుబేరుతో సమానంగా సంపాదించగలుగుతాడు. ఇలా ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, చెడు ఫలితాలు ఉన్నాయి. అనారోగ్యాలు ప్రతిదానికి అనారోగ్యం అనేది చాలా జాగ్రత్తగా ఇల్లుని సరిపెడితే వంద కళ్ళతో చూసి దాన్ని సరిగ్గా కట్టేటప్పుడే సరిపెట్టాలి మనం, తర్వాత సరి చేయాలనుకునేది చాలా కష్టం. అందుకే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సిద్ధాంత్ గారు ఎందుకులే మేస్త్రికి తెలుసు కదా పెట్టేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం అయితే వాస్తు చూయించుకుంటున్నాము, మిగతా మతస్థులు అంత పెద్దగా పట్టించుకోరు, వాళ్ళు వాస్తు చూయించుకోరు, కట్టించుకుంటున్నారు కదా, బాగానే ఉంటున్నారు కదా, మనకేనా వాస్తు అనేది ఎఫెక్ట్ అవుతుంటుందని చాలామంది అడిగే క్వశ్చన్ అది. అలాగని ఏమీ లేదండి, దీంట్లో మతంతో సంబంధం లేదు. ప్రతి మతానికి, ప్రతి వాళ్ళకి, ప్రతి మానవుడు భూమి మీద ఉండే ప్రతి మానవుడికి కూడా అదే ప్రకృతి, అదే ప్రకృతి, అదే గాలి, అదే నిప్పు, అదే నీరు, అందరూ వాడుకునేదే మనం వాడుకుంటున్నాం. మతానికి సరిపెట్టి మనం నీళ్లు వేరే లేవు కదా, మతానికి సరిపెట్టి అగ్గి వేరే లేదు కదా, అగ్నిదేవుడు అందరికీ అగ్నిదేవుడే ఏమంటారు. అంచేత పంచభూతాలు, ఈ పంచభూతాలు సాక్షిగా మనం అన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఈ పంచభూతాలని అందరూ మన హద్దులోకి తీసుకోవడం అనేది జరగని పని. కారణం ఏంటంటే మన పూర్వకర్మ సుకృతం కొంత ఉంటుంది, దాన్ని అనుసరించి కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని తప్పించలేం. అంచేత వాస్తుని చాలా జాగ్రత్తగా పాటించుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇప్పుడు నేను ఇల్లు కట్టేసుకున్నాను, నాకు చేంజెస్ చేసుకునే అవకాశం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి దానికి? అలాగే ఎందుకు అనుకుంటున్నారు? చాలా వరకు చేయడానికి అవకాశం ఉంది. అలాగే చేయని వాళ్ళకి అలా కొన్ని రెమెడీలు ఉన్నాయి. మత్స్య యంత్రం ఒకటి, ఇంకో యంత్రం ఏంటంటే మనకి కూర్మ యంత్రం, మహావిష్ణు యంత్రం. అది మత్స్య యంత్రం కూడా మహావిష్ణు యంత్రమే. ఈ యంత్రాలన్నీ కూడా వాస్తుకు సంబంధించినవే. ఈ యంత్రాలు వేయడం వల్ల చాలా వరకు ఒక 30% 50% వరకు కవర్ చేస్తాయి. అది మాత్రం ఉంది. మంత్రోచ్చారణ చేసి దానికి సరైన జపం చేయించి దాన్ని ఈశాన్య మూల పాతి పెట్టాలి. అలా పాతి పెట్టడం వల్ల అభివృద్ధి చెందుతారు కొంతవరకును. కొన్ని అనారోగ్య సమస్యలు అవి కూడా ఆ ఇంట్లోకి చేరకుండా ఈ మంత్రశక్తి వల్ల అవి ఆగుతాయి. అది మాత్రం ఉందండి. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అండి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.